Hey guys, this is Rashmi. Welcome back to my channel Fashion Purity. Andaru ela unnaru nenu chaala baagunnanu and nenu andaru kuda baagundalani korukuntunnanu. Manam regular ga ayithe andaram chudidars avi vesukuntune untam. So aa chudidars lo manam inkoncham andanga inka attractive ga kanipinchalante konni tips aithe follow avvalsindi mari. Mana tips ento ee video lo telusukundam. Antakante mundu naa channel ni first time chusinatlayite tappakunda subscribe cheyandi, pakkana unna bell icon ni click cheyandi so that nenu pette videos anni meeku notification raalu vastayi. Inka video ayithe start cheseddam. వచ్చేసి డీప్ బ్యాక్ నెక్ ఏంటి అంటే మనం చూడదర్స్ ఏదైతే స్టిచ్ చేయించుకుంటామో సో వాటి బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్గా ఉండాలి కంపేర్ టు మన ఫ్రంట్ నెక్ సో మన ఫ్రంట్ నెక్ అనేది కొంచెం మన దానికి కంపేర్ చేసుకొని దానికి తగ్గట్లు బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్గా వేసుకుంటే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది అండ్ మీరు బ్యాక్ నెక్ వేసుకోండి బ్యాక్ నెక్ ఎంత డీప్ చేసుకోవడం అనేది అది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ కంఫర్ట్కి తగ్గట్టుగా బ్యాక్ నెక్ అనేది డీప్ చేసుకోండి సో దట్ మీ లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ యువర్ కుర్తి సో ఇదేంటి అంటే మనం మన ప్లెయిన్ కుర్తీస్ ఏవైతే వేసుకుంటామో సో అలా ప్లెయిన్ వేసుకున్నప్పుడు మనం దాని నుంచి సంథింగ్ లైక్ చిన్నగా జాకెట్ లాంటిది వేసుకుంటే బాగుంటుంది అలాగే జాకెట్ లాంటిది స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది సో ఇదేంటంటే మన ఓవరాల్ లుక్ అనేది చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంటాము సో అదేంటంటే మనం ప్లెయిన్ కుర్తీస్ ఏవైతే వేసుకుంటామో సో ఆ ప్లెయిన్ కుర్తీస్ అలా ఉన్నప్పుడు సో దాని మీద జాకెట్ అనేది మనం సంథింగ్ లైక్ ప్రింటెడ్ది అలా చూస్ చేసుకోవాలి సో ప్లెయిన్ మీద ప్రింట్ వేసుకుంటే అది కాంట్రాస్ట్గా ఉంటుంది కదా సో అలా చాలా బాగుంటుంది అదే మనం ప్రింటెడ్ కుర్తీ మన మళ్ళీ ప్రింటెడ్ వేసుకున్నాం అనుకో అదైతే చాలా క్లమ్జీగా డిస్టర్బింగ్గా ఉంటుంది అన్నమాట ఆ లుక్ అనేది సో ప్లెయిన్ కుర్తీస్ ఉన్నప్పుడు దాని మీద ప్రింటెడ్ జాకెట్స్ అలాంటివి వేసుకోవడానికి ట్రై చేయండి సో ఆ లుక్ చాలా బాగుంటుంది అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసి లాంగ్ దుపట్టాస్ మనం ఎంత మంచి డ్రెస్ స్టిచ్ చేయించుకున్నా ఎంత కలర్ఫుల్గా ఎంత డిజైన్స్ అవి బట్టి ఎన్ని స్టిచ్ చేయించుకున్నా మన దుపట్టా అనేది కరెక్ట్ దాని లెంత్ ప్రకారం కరెక్ట్గా లేకుండా కొంచెం చిన్నగా ఉందనుకో మన లుక్ అనేది ఓవరాల్గా ఇంకా వేస్ట్ అనమాట అది అంత అట్రాక్టివ్ అంత నీట్గా అనిపించాం సో ఏంటంటే మన దుపట్టా అనేది ఎప్పుడు కొంచెం లెంత్గా ఉండేటట్టు చూసుకోవాలి మీరైతే మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు ఏంటంటే మీరు ఒక షార్ట్ దుపట్టాని అండ్ నెక్స్ట్ ఒక లాంగ్ దుపట్టాని వేసుకొని ట్రై చేయండి సో దట్ మీకే ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకసారి ఫాలో అయి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా అట్రాక్టివ్గా చాలా బాగా కనిపిస్తుంది అప్పుడు మన నెక్స్ట్ టిప్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ ఇక్కడ మనం షార్ట్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ గురించి కాదు జస్ట్ లాంగ్ స్లీవ్స్ గురించి మాట్లాడుతున్నాం సో లాంగ్ స్లీవ్స్ ఏదైనా మీరు కుర్తీస్తో ఏదైనా లాంగ్ స్లీవ్స్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఉండే లాంగ్ స్లీవ్స్ కంటే కూడా ఇంకొంచెం మన చుడిదార్ స్లీవ్స్ ఉంటాయి కదా సో ఆ కైండ్ ఆఫ్ స్లీవ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది సో దానివల్ల ఏంటంటే మన హ్యాండ్స్ కూడా కొంచెం పొడుగ్గా కనిపిస్తాయి సో మన ఓవరాల్ డ్రెస్ లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ అనార్కలీస్ అండ్ ప్యానెల్స్ అనార్కలీస్ ఉంటాయి కదా సో ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మీద అయితే ఈ చుడిదార్ స్లీవ్స్ అనేది చాలా అమేజింగ్గా చాలా 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 బాగుంటుంది సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అనార్కలీ డ్రెస్ అలా స్టిచ్ చేయించుకున్నప్పుడు కుర్తీస్ అలా స్టిచ్ చేయించుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్లీవ్స్ అనేవి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మ్యాచ్ కాంట్రాస్ట్ దుపట్టాస్ విత్ యువర్ కుర్తీస్ సో ఏంటంటే మనం ఆపోజిట్ కలర్ దుపట్టా అలా పేరప్ చేస్తే చాలా ఎబ్బెట్టుగా మొటమొటగా అనిపిస్తుందేమో చూడడానికి అంత బాగోదేమో అని అనుకుంటుంటాము సో అలా ఏం కాదు మనం ఏంటంటే ఆపోజిట్ దుపట్టాస్ వేసుకోవడం వల్ల మన లుక్ అనేది ఇంకా చాలా అట్రాక్టివ్గా చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది అండ్ చాలా యూనిక్గా కూడా కనిపిస్తాము సో ఇన్ కేస్ వద్దు అలా మరీ ఆపోజిట్గా అంత బాగుండదు అని అనిపిస్తే ఏం చేయండి అంటే మీరు ఏదైతే కుర్తీ వేసుకుంటారో సో ఆ కలర్ లేస్ ఏదైనా మీరు ఆ దుపట్టాకి స్టిచ్ చేయించండి సో దానివల్ల ఏంటంటే మీకు అది కొంచెం మ్యాచ్ అయినట్టు ఉంటుంది సో అట్ ది సేమ్ టైం మీరు కాంట్రాస్ట్ దుపట్టా వేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల కూడా మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో ఇవన్నమాట 5 టిప్స్ మనం కుర్తీస్లో అట్రాక్టివ్గా అందంగా కనిపించడానికి అయితే ఈ 5 టిప్స్ ఫాలో అయితే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో